ప్రభాస్ రేంజ్ ఏంటో ఇప్పటికైనా అర్థం చేసుకో. ఆ హీరోకి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన ఎస్ఎస్ రాజమౌళి గారు. ఇప్పుడు మాత్రం ఎస్ఎస్ రాజమౌళి గారు చేసిన ఈ వ్యాఖ్యలు కాస్త నెట్ ఇంటా తెగ హల్చల్ చేస్తూ ఉన్నాయి. ప్రభాస్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. ప్రభాస్ అంటే అమితమైన ఇష్టం ఎస్ఎస్ రాజమౌళి గారికి. ఛత్రపతి సినిమా నుంచి అలాగే బాహుబలి సినిమా వరకు వీరిద్దరి యొక్క ఫ్రెండ్షిప్ అయితే కొనసాగుతూ వస్తుంది. ఇక మరీ ముఖ్యంగా చెప్పాలంటే బాహుబలి సినిమాతో ప్యాన్ వరల్డ్ హీరోని చేశారు రాజమౌళి గారు ప్రభాస్ ని. ఇక అప్పటి నుంచి కూడా పాన్ ఇండియా సినిమాలో నటిస్తూ తనదైన సత్తా చాటుకుంటున్నాడు ప్రభాస్ అని చెప్పాలి. ఇక బాహుబలి సినిమా తర్వాత వచ్చిన రాధేశ్యామ్ అలాగే సాహో సినిమాలు డిజాస్టర్ గా నిలవడంతో ప్రభాస్ అభిమానులందరూ కూడా ఎంతగానో ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభాస్ నుంచి వస్తున్న నెక్స్ట్ మూవీ యొక్క అప్డేట్స్ కోసం ఎంతగానో ఈగర్ గా వెయిట్ చేశారు. అయితే మరి ఈ నేపథ్యంలోనే ఇప్పుడు మాత్రం సెల్లర్ టీజర్ అయితే జూన్ 6వ తేదీన తెల్లవారుజామున 5:12 ఎంతో గ్రాండ్ గా పలు దేశాల్లో రిలీజ్ అనే సంగతి తెలిసిందే. అయితే ఈ టీజర్ విడుదలైన వెంటనే ఎస్ఎస్ రాజమౌళి గారు సలార్ టీజర్ ని చూసి ఎంతగానో హ్యాపీగా ఫీల్ అయిపోయారట. ఇక ఫీల్ అయిపోవడం మాత్రమే కాదు, అనంతరం బయటికి వస్తూ మీడియాతో మాట్లాడుతూ సలార్ టీజర్ గురించి అలాగే ప్రభాస్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారట రాజమౌళి గారు. ఇక అవేంటంటే, ప్రభాస్ నటించిన ఆదిపురుష్ మూవీని చూసి అందరూ కూడా ప్రభాస్ పై ఎంతగానో విమర్శలు గుప్పించారు. దర్శక ధీరుడు ప్రభాస్ ని చూపించిన తీరు బాగలేదని, ప్రభాస్ కి అసలు యాక్టింగ్ రాలేదు అంటూ పలు సినీ ప్రముఖులు కూడా ఆదిపురుష్ మూవీపై అలాగే ప్రభాస్ పై కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేశారు. కానీ వాటి అన్నింటికి కూడా సమాధానం చెప్పేలాగా ప్రభాస్ యొక్క టీజర్ మాత్రం ఉండడం నాకైతే చాలా సంతోషంగా ఉంది. ఇక ఈ టీజర్ ఒక్కసారి చూసి ప్రభాస్ పై నెగిటివ్ కామెంట్స్ పెట్టండి. ప్రభాస్ యొక్క యాక్టింగ్ అంటే ఇది, ప్రభాస్ యొక్క డెడికేషన్ అంటే ఇది, నిజంగా ప్రభాస్ ని అనడానికి మాత్రం ఎవరికి అర్హత లేదు అంటూ ప్రభాస్ పై నెగిటివ్ కామెంట్స్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా రాజమౌళి గారు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చినట్లుగా సమాచారం అయితే వస్తుంది. ఏదైతేనేమి ఇప్పుడు మాత్రం ప్రభాస్ నుంచి వచ్చిన ఈ యొక్క సలార్ టీజర్ మాత్రం ప్రపంచ రికార్డ్ ని సృష్టించిందని అర్థమైపోతుంది అందరికీ.